హలో ఎవ్రీవన్. తొలకరి చినుకులు పడగానే చింత చెట్లకు కొత్త చిగురు వచ్చేస్తుంది. ఈ టైంలో చిగురు పేరు వినగానే మన నోట్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి. ఈరోజు చికెన్తో చిగురు కాంబినేషన్లో మనము చికెన్ రోస్ట్ చేసేసుకుందాం. ఇదైతే మనకు పుల్ల పుల్లగా కారం కారంగా మనం పీసెస్ పీసెసే లాగించేస్తాం, రైస్తో కూడా పని లేకుండా అంత బాగుంటుంది. కొత్త చిగురు వచ్చేసింది. ఈ టైంలో మనం చిగురు ప్రతి కూరలోని యాడ్ చేసుకొని మనము ఆస్వాదించవచ్చు. చిగురు హెచ్బి పర్సెంట్ని పెంచి ఆక్సిజన్ లెవెల్స్ని డెవలప్ చేయడంలో కూడా చాలా మేలు చేస్తుంది. కోవిడ్ లాంటి క్రిటికల్ కండిషన్స్లో చిగురు ఇమ్యూనిటీ పెంచడానికి మంచి బూస్టింగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఉప్పు కారం పసుపు మసాలా వేసుకొని కాస్త పెరుగు కూడా వేసుకొని, ఎందుకంటే చిగురు వేడి అంటారు కాబట్టి, మ్యారినేట్ చేసుకుందాం. ఈ విధంగా మనము డ్రై మసాలా దినుసుల్ని తీసుకొని డ్రై మసాలా దినుసులు కాస్తంత ఫ్రై చేసుకోవాలి. గసగసాలు షాజీరా కాస్త లాస్ట్లో యాడ్ చేసుకుంటే ముందుగా మాడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2-3 యాలకులు లవంగాలు చిన్ని చక్క వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకొని కొంచెం అది సాఫ్ట్ అవ్వటం కోసం సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీరను కూడా వేసుకొని ఈ స్టేజ్లో కొత్తిమీర ఫ్లేవర్ ముందు నుంచి వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేయాలి. ఆనియన్ ముక్కలు బ్రౌనిష్ అయిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్లో చిగురు కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆల్రెడీ నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను మ్యారినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనము ఈ విధంగా అందులో ఉన్న వాటర్తోనే చక్కగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలాగా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. అలా చక్కగా ఉడికిన తర్వాత మరలా మనం 1 స్పూన్ కారము, కొంచెం సాల్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాము. మనము పీసెస్ వరకే స్పైసీగా పట్టి గ్రేవీ కాస్త చప్పచప్పగా ఉండకుండా ఉండటం కోసం మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం, మరి తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఈ టైంలో కొంచెంగా అలా కారాన్ని ఉప్పుని యాడ్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికిన తర్వాత పౌడర్గా చేసుకున్నటువంటి మసాలా మొత్తం యాడ్ చేసుకొని కావాలనుకుంటే కాస్త వాటర్ని కూడా తీసుకొని మనం చక్కగా కలిగి దిప్పుకొని మరలా మనం 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. గ్రేవీ కావాలి అనుకుంటే కాస్తంత ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా ఉడకనివ్వాలి. చక్కగా ఉడికింది అన్న తర్వాత ముక్కను చెక్ చేసుకున్న తర్వాత 2 గుప్పిళ్ళు మనము చిగురుని యాడ్ చేసుకోవాలి. చిగురుని ముందుగానే మనము కాడలు అవి తీసివేసి ముదిరిపోయిన ఆకుని ఏరివేసి చక్కగా మనము శుభ్రం చేసుకొని అరచేతుల్లో వేసుకొని నలుపుకున్నామంటే ఇలా చక్కగా మనకు చిన్ని చిన్నగా అయిపోతుంది. దాన్ని మనము యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు రైస్లోకి, ఏ విధమైనటువంటి రైస్లోకైనా చాలా బాగుంటుంది. చిగురు వేయకముందు చికెన్ బాగా ఉడికింది అని చెక్ చేసుకున్న తర్వాతే చిగురు వేయాలి, ఎందుకంటే చిగురు వేసిన తర్వాత కూర ఉడకదు. చాలా బాగుంటుంది, టెంప్టింగ్గా. అందరూ ట్రై చేయాలి తప్పకుండా చిగురు కాంబినేషన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ బటన్ ప్రెస్ చేయండి. బాయ్.